Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. టుడేస్ వ్లాగ్ పండుగ కోసం నేనైతే కొన్ని ఐటమ్స్ తెప్పించాను ఆన్లైన్ లో, అవేంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ డివైన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేనైతే డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ అయితే బుక్ చేశాను. చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే, అండ్ చూయిస్తాను చూడండి మీకు క్లోజప్లో కూడా. దీంట్లో చాలా చాలా కలర్స్ కాంబినేషన్స్, మన ఇంటీరియర్కి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్స్ అయితే వాళ్ళు చాలా చాలా ప్రొవైడ్ చేశారనమాట. నేను మా ఇంటికి తగ్గట్టు మల్టీ కలర్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది అని చెప్పేసి నేను మల్టీ కలర్ తీసేసుకున్నాను. ఇది చైర్ కవర్ అనమాట. డైనింగ్ టేబుల్ కూడా సెట్ కవర్ వస్తుంది. నేను వద్దు అని చెప్పేసి గ్లాస్ డైనింగ్ టేబుల్ అని చెప్పేసి నేను ఓన్లీ చైర్ కవర్స్ మాత్రమే తెప్పించుకున్నాను. సింగిల్ పీస్ కూడా వాళ్ళు కొరియర్ చేస్తారు. చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే. మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు, ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అనమాట. చెప్పాలంటే ఫ్లెక్సిబుల్గా ఉంది, అంటే ఇప్పుడు సాగుతుంది కదా అలాంటి టైప్ అనమాట. అలా సాగినప్పుడే కదా మనం ఈజీగా వేయడానికి కూడా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సాగుతుంది క్లాత్. అలా సాగడం వల్ల మనము చైర్ కొంచెం పెద్దగా ఉన్నా నీట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేసింటాను, ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇది స్పాన్సర్ ఏం కాదండి, నాకు నచ్చి నేను ఆ పేజ్ని చూసి తీసుకున్నానమాట. చూసారు కదా లుక్ వైజ్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇంకొక పార్సల్ అయితే చూసేద్దాము. ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నదనమాట, ఫెస్టివల్ కోసం బుక్ చేసుకున్నాను. ఇది కూడా ఇది ఇండస్ వ్యాలీ నుంచి కడాయి అయితే ఐరన్ కడాయి బుక్ చేసుకున్నానమాట. సిల్వర్ కడాయిలు కంప్లీట్గా అవాయిడ్ చేయమని అందరూ చెప్తున్నారు కదా, సో అందుకని చెప్పేసి డీప్ ఫ్రైకి కానివ్వండి, దేనికైనా స్టీల్ దాంట్లో యూస్ చేస్తుంటే డీప్ ఫ్రైస్ ఎక్కువగా మనము తిక్కాల్సి వస్తుంది అనమాట క్లీన్ చేసినప్పుడు. సో ఐరన్ది అయితే బెస్ట్ అని చెప్పేసి నేను ఇది 10 ఇంచెస్ది అనమాట. ఫ్రైస్ కానీ ఏవైనా అలా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఐరన్ కడాయి అయితే బుక్ చేసుకున్నాను. అంటే ఐరన్ కడాయి అంటే ఉక్కు పెనము అంటారు కదా, ఉక్కుతో చేశారంటారు చూడు ఆ టైప్ అనమాట. లైట్ వెయిట్ కూడా ఉన్నాయి, ఇది బాగా వెయిట్ ఉన్నదన్నమాట. ఈ ఐరన్ కడాయిలు ఇవన్నీ ఇండస్ వ్యాలీ కంపెనీ, చాలా చాలా బాగున్నాయి. ఇందులోనే ఒక బుక్లెట్ ఇచ్చింటారు, అది ఎలా వాడాలో అందులో చూస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా, సో బెల్లం అంతా 1 కేజీ అంతా తీసేసుకొని ఫెస్టివల్కి సరిపడ మొత్తం అంతా దంచి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ రోజు పండుగ రోజు ఇలాంటి చిన్న చిన్న పనులతో టైం అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. డైరెక్ట్గా ఇంకా మనం పూర్ణాలు చేసుకుంటామో లేకపోతే ఓలిగలు కానివ్వండి, ఏ స్వీట్ చేసుకున్నా కూడా బెల్లం ముందుగానే దంచి పెట్టేసుకుంటే సగం పని తగ్గిపోతుంది అనమాట. సో అందుకనే నేను 1 కంటైనర్లో స్టోర్ చేసి ఇందులో కూడా టిష్యూ పేపర్ వేసేసి మొత్తం అంతా దంచి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఉంటుంది కదా దసరా ఫెస్టివల్కి. సో ఇంకా మిగిలిన అవి ఈ దువ్వెన్లు మాత్రమే ఉన్నాయన్నమాట, అవి కూడా ఎందుకు అని చెప్పేసి మొత్తం ఎన్ని ఉంటాయో అన్ని తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఇవి కూడా మనం మంత్లీ ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ బ్రష్ మాత్రం భలే యూజ్ అవుతుంది అబ్బా దువ్వెన్లు క్లీన్ చేయడానికి. తర్వాత కొంచెం సర్ఫ్ వాటర్లో వేసామనుకోండి చాలా క్లీన్ అయిపోతాయి. సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కూడా క్లీన్ చేసేసుకొని ఒక మంచి కాటన్ క్లాత్ తీసేసుకొని బాగా నీట్గా తుడిచేసి మనం స్టోర్ చేసేసుకున్నామంటే చాలా చాలా నీట్గా ఉంటాయి, నీట్గా కనిపిస్తాయి దువెన్లన్నీ. మేమైతే దసరాకి మొత్తం ఎవ్రీథింగ్ గోడలతో సహా నీట్గా క్లీన్ చేస్తామన్నమాట. ధ్యానం పూట ఇలాంటి పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. తర్వాత ఇంకా నైట్కి చపాతీలోకి కొంచెం రైస్ కూడా ఉందన్నమాట, అందుకని చెప్పేసి రెండిటికి సరిపడా నేనైతే ఇక్కడ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ 1 కడాయి కానీ ప్యాన్ కానీ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని కరివేపాకు కొంచెం ఎక్కువగా నేనైతే 6 to 8 తీసుకున్నానమాట మీడియం సైజ్వి. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొబ్బరి కారం తయారు చేస్తున్నాను, సో కొబ్బరిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు ఉప్పు యాడ్ చేశాం కదా, ఇవన్నీ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి.
మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం సిమ్ లో పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరికారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి హాఫ్ చిప్ప ఉంటుంది కదా అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి ఒట్టి మిరపకాయలు కానీ పచ్చి మిరపకాయలు కానీ ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రైస్లోకి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కాంబినేషన్. నాకైతే చాలా చాలా ఫేవరెట్. ఎవరైనా తినకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇది అంతే బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అనమాట. కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చపాతీలు బాగా మెత్తగా రావాలంటే కలిపేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి. చపాతి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అంతేనండి ఇవాల్టి వ్లాగ్ చూసేశారు కదా. పండుగ కోసం నేను కొన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీని ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. కొబ్బరి కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానివ్వండి రైస్లోకి కానివ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. మళ్ళీ నేను ఇంకైతే ఫెస్టివల్ తర్వాత పోస్ట్ చేస్తాను కాబట్టి ముందుగానే అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ విజయదశమి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.